తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ రసమయ్య బాలకృష్ణ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రసమయ్య బాలకృష్ణ ప్రశ్న అడుగుతూ ఉండగా మైక్ కట్ చేశారు డిప్యూటీ స్పీకర్. దీంతో ప్రశ్న అడగనివ్వకుంటే ప్రశ్నలు ఎందుకు ఇస్తున్నారంటూ రసమయ్య బాలకృష్ణ మండిపడ్డారు. ప్రశ్నలు త్వరగా అడగాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. దీంతో పద్మారావు రసమయ్య బాలకృష్ణ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. సూటిగా ప్రశ్నలు అడుగుతాను అధ్యక్ష. నాకు మైక్ ఇచ్చినారు అధ్యక్షుల వారు. నాకు మైక్ ఇచ్చినారు. మీరు అసలు విషయానికి వచ్చి కట్ చేసే మరి క్వశ్చన్ ఎందుకు అధ్యక్ష మాకు ఇవ్వడము? మాకెందుకు ఈ క్వశ్చన్లు? గంట కాదు రెండు క్వశ్చన్లు మంత్రి గారిని అడగలేకుంటే మేము ఎందుకు క్వశ్చన్ వేసి మా నియోజక ఏం అడిగినా మా మంత్రి గారిని ఏం తీసుకొచ్చినామని అడుగుతారు మామూలు. అట్లాంటప్పుడు మాకు క్వశ్చన్ మాకు అట్లాంటప్పుడు క్వశ్చన్లు ఇవ్వకండి. మీరు ఒక్కరికి ఇవ్వండి, వారు సమాధానం చెప్పుకోండి. అడగనియకుంటే ఎట్లా అధ్యక్ష? మేము ముఖ్యమైన విషయం అధ్యక్ష, మా మానకొండ నియోజకవర్గము ఎక్కువ ముదిరాజులు బెస్తలు గంగపుత్రులు కలిగినటువంటి నియోజకవర్గం కాబట్టి దయచేసి నేను ఆ క్వశ్చన్ అడుగుతున్నాను. క్వశ్చన్ అడుగుతున్నాను మంత్రి గారు, నేను క్వశ్చనే వేస్తున్నాను. దయచేసి మరి ఎందుకు కూర్చుంటాం ప్లీజ్. కంక్లూడ్ చేయి, కంక్లూడ్ చేయి. మాట్లాడమంటే మాట్లాడే అవకాశాలు రావు, క్వశ్చన్లు అన్న అడుకునే అవకాశం కూడా రానియకుంటే ఎట్లా? ఇట్లాంటి చేపలు అమ్ముకునే వాళ్ళందరి గురించి ఒకటి సూటిగా ప్రశ్నలు అడుగుతాను అధ్యక్ష. నాకు మైక్ ఇచ్చినారు అధ్యక్షుల వారు.